చెప్పండి భయ్య, మరి ఎలా ఉండబోతుంది ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? 100% 17 స్థానాలకి, 17 స్థానాలు ఒక్కటి కూడా తగ్గకుండా గెలుపుకి మేము అందరం కృషి చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా అధికారం రావడానికి విద్యార్థులు చాలా కష్టపడ్డారు, గ్రామ స్థాయిలో ఏజెంట్లు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు ఈ పార్టీ ఇస్తుందని ఇంకా బలంతో ఉత్సాహంతో మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో మేము 17 స్థానాలు గెలుపొందడానికి మేము కష్టపడుతూ ఉన్నాం. సో విద్యార్థులుగా మాకు ఈ గత 15 సంవత్సరంలో కేసీఆర్ పాలనలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మేము ఉద్యోగాల కోసం మేము అప్లై చేస్తే మాకు నియంతృత్వం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లెవెల్ మేము అక్కడి నుండి మేము ఉద్యమాలు చేస్తే మమ్మల్ని దారుణంగా మమ్మల్ని పోలీస్ కేసేసి చాలా ఇబ్బంది నిర్బంధానికి గురి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, మాకు స్వేచ్ఛ దొరికింది ఇందులో. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఈసారి 17 స్థానాలు గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని పీఎంగా చూడాలనేది మా యొక్క మెయిన్ ఎజెండా అన్నమాట. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు, చాలా సక్సెస్ మీట్ జరిగింది. సో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అయితే అయింది, మల్లికార్జున గారు అయితే అయింది, వాళ్ళు ఆదేశించిన ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా వాటిని పాటిస్తూ ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తామని మేము తెలంగాణ విద్యార్థులుగా మేము తెలియజేస్తున్నాము.